హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్. నేను మీ సౌజన్య. త్వరలో సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, సో సంక్రాంతి స్పెషల్ రెసిపీ జంతికలు. జనరల్గా జంతికలు అంటే చాలా హడావుడిగా ఉంటుంది. చాలా ఈజీగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతికల్ని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. జనరల్గా పిండి వంటలు చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక ఇద్దరన్న తోడుండాలి, బట్ నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కళ్ళే ఈజీగా చాలా ఫాస్ట్గా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద 1 లీటర్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిండి వేడి నీళ్ళతో కలుపుతున్నాం కాబట్టి ముందుగానే వాటర్ని బాయిల్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ రైస్ ఫ్లోర్ని ఒక వెడల్పుగా ఉండే పళ్ళెంలో యాడ్ చేసుకోవాలి. 1 కేజీ రైస్ ఫ్లోర్కి 350 గ్రామ్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేయడం వల్ల రుచితో పాటు క్రిస్పీ క్రిస్పీగా జంతికలు ఉంటాయి. 4 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేస్ట్కి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకుని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ బాగా వేడిగా ఉంటుంది కదా, ముందుగా స్పూన్తో కలుపుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు. ఫైనల్గా పిండి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి. పిండి ఆరకుండా చూసుకోవాలండి. సో ఇప్పుడు మనం జంతికల గొట్టం తీసుకుని అందులో జంతికలు ప్రిపేర్ చేసుకునేటువంటి ప్లేట్ పెట్టుకుని ముందుగా చేతిని వాటర్లో డిప్ చేసుకుని తర్వాత పిండిని తీసుకుని గొట్టంలో వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికల్ని ఇలా వేసుకోవాలి. చిన్నగా ప్రిపేర్ చేసుకుంటే 4 వరకు జంతికలు వేసుకోవచ్చండి. ఇక్కడ స్పేషియస్గా జంతికలు వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. పెద్దగా వేసుకోవాలంటే 3 వేసుకుంటే సరిపోతాయి. జంతికల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ బాగా పీల్ చేస్తాయి, హై ఫ్లేమ్లో అయితే కలర్ తొందరగా వచ్చేసి మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. జంతికలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి, కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా జంతికల ప్రిపరేషన్ షేర్ చేశాను కదా, మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదరాయో తప్పకుండా కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. జంతికలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, కాబట్టి ఇది మంచి ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పుకోవచ్చు. పండగలకి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏం ప్రిపేర్ చేశారు అంటే జంతికలు కారపూస అని చెప్తూ ఉంటాం కదా, ఈ సంక్రాంతిని నేను చూపించిన కొలతలతో ఒకసారి జంతికలు ప్రిపేర్ చేసుకొని సంక్రాంతి పండుగని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో, మీకు కూడా ఇలాగే వస్తాయి, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్.